నందమూరి తారక రామారావు 98వ జయంతి సందర్భంగా ఎవరి అభిమానాన్ని వారు చాటుకున్నారు. ఎన్టీఆర్ సమాజంలో సంస్కరణలు తెచ్చారని కొందరంటే, పాలనలో కొత్తదనాన్ని తెచ్చారని మరికొందరంటే, ఆయనకు భారతరత్న ఇవ్వాలని ఇంకొందరన్నారు. అయితే ఎన్టీఆర్ పెద్దలుడు మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు మాత్రం ఎన్టీఆర్ను గద్దెదింపడానికి జరిగిన కుట్రను గుర్తు చేశారు. ఈనాడు రామోజీరావుపై ఆయన సంచలన ఆరోపణలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కంటే ముందే ఎన్టీ రామారావును సీఎం కుర్చీ నుంచి దింపేందుకు రామోజీరావు కుట్ర చేశారని, అయితే ఆ కుట్రలను తాను విజయవంతంగా అడ్డుకున్నారని దగ్గుబాటి తన ఫేస్బుక్ పేజీలో రాసుకున్నారు. ఎన్టీఆర్కు తనతో పాటు చంద్రబాబు, రామోజీరావు, లక్ష్మీపార్వతి, హరికృష్ణ, బాలకృష్ణ, యార్లగడ్డ లక్ష్మీప్రసాదులతో పాటు నాటి శాసనసభ్యులు ద్రోహం చేశారన్నారు. అయితే 1994లో చంద్రబాబు నాయుడు వెన్నుపోటుకు ముందే రామోజీరావు ఎన్టీఆర్ను దించడానికి ప్రయత్నాలు చేశాడని, నాటి ఈనాడు సంపాదకీయాలే దానికి రుజువులని ఆయన పేర్కొన్నారు. తన వల్లే ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని, అయితే సీఎం అయిన తర్వాత ఆయన తనను సంప్రదించకుండా నిర్ణయాలను తీసుకుంటున్నారని, తన పాత్రను పరిమితం చేయటం రామోజీరావుకు నచ్చలేదని, అందుకే ఆయన్ను సీఎం కుర్చీ నుంచి దించడానికి రామోజీరావు కుట్రలు చేశారని దగ్గుబాటి రాసుకున్నారు. 30 మంది మంత్రులను ఎన్టీఆర్ ఒక్క కలంపోటుతో తప్పించినప్పుడు రామోజీరావు వారిని ఎన్టీఆర్పై తిరుగుబాటు చేయాలని ప్రోత్సహించారని పేర్కొన్నారు. అంతేకాకుండా తన వద్ద 130 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, వారితో తిరుగుబాటు చేయించి ఎన్టీఆర్ను దించాలని ప్రయత్నించారని, అయితే దాన్ని తాను సమర్థవంతంగా ఎదుర్కొన్నానని, ఎటువంటి క్యాంపు రాజకీయాలు చేయకుండా, డబ్బులు ఖర్చు చేయకుండా ఎమ్మెల్యేలను తిరిగి ఎన్టీఆర్ వద్దకు వచ్చేటట్టు చేశారని ఆయన రాసుకున్నారు. ఈ సమయంలోనే తాను రామోజీరావు వద్దకు వెళ్ళి, మీ వద్ద 10 మంది మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నారని, వారితో మీరేమి చేయలేరని చెప్పానని, దీనికి రామోజీరావు స్పందిస్తూ నీవు చిన్నవాడివి, నీకేం తెలియదన్నారని చెప్పుకొచ్చారు. తాను చెప్పిన అంశాలపై రామోజీరావుకు అభ్యంతరం ఉంటే ఆయన జీవించే ఉన్నారు కనుక స్పందించవచ్చని దగ్గుబాటి అన్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు పాత్రపై అప్పుడే అనుమానాలు వచ్చాయని, కాకపోతే తనకేం తెలియనట్టు సైలెంట్గా ఉన్నారని దగ్గుబాటి చెప్పుకొచ్చారు. ఆ తర్వాతి కాలంలో చంద్రబాబుతో చేతులు కలిపి ఎన్టీఆర్ను పదవి నుంచి తొలగించడంలో రామోజీరావు ఆయన పత్రిక ఈనాడు ప్రధాన పాత్ర పోషించిన సంగతి అందరికీ తెలిసిందేనని దగ్గుబాటి వెంకటేశ్వరరావు వెల్లడించారు. ఏదేమైనా ఎన్టీఆర్ జయంతి నాడు ఆయన సమాజానికి చేసిన మంచి గురించే కాదు, ఆయనకు జరిగిన అన్యాయాన్ని కూడా గుర్తు చేసుకుని పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేయటం దగ్గుబాటి నిజాయితీకి అద్దం పట్టింది. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.